గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. వదిలైన పళ్లతో నమిలి తినలేకపోతున్నారా? తీసి పెట్టుకునే పళ్ల సెట్టుతో ఇబ్బంది పడుతున్నారా? ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి? ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి ఫార్ధా డెంటల్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాను. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. రైట్ అండి. ఈ నోట్లో ఇన్ఫెక్షన్స్ అంటే ఎలా గుర్తించాలంటారు? ఇన్ఫెక్షన్స్ అనేవి అంత ప్రమాదకరం అంటారా? నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ కొంచెం గుర్తించడం కష్టపడతా ఉన్నారు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా వరకు పళ్ళన్నీ కదిలిపోతునో, నోట్లోంచి భయంకరమైన దుర్వాసనతోనో, లేకపోతే నోట్లో అంతా పుళ్ళిపడి చీమ్ కారుతూ వస్తున్నారు. అది కూడా ఎలా వస్తున్నారంటే మూడో దశలో, అంటే మొత్తం పాడైపోయి మొత్తం పళ్ళన్నీ తీసేయవలసిన పరిస్థితుల్లోనో, లేకపోతే మొత్తం పళ్ళన్నీ పుచ్చిపోతే అన్ని పళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితిలో, కొంతమందికి నోట్లో అసలు ఒక్క పన్ను కూడా పనికి రాకుండా ఉండే పరిస్థితికి వచ్చేసిన తర్వాత రావడం జనరల్గా జరుగుతుంది. దీనికి మెయిన్ రీజను నోట్లో జబ్బు స్టార్ట్ అయిన తర్వాత కూడా పేషెంట్కి నొప్పి అనేది రాకపోవడం వల్ల అక్కడ జబ్బు ఉందని గుర్తించలేకపోతున్నారు. కానీ జబ్బు ఉందా లేదా అని ఎలా గుర్తిస్తారు? మార్పులు కనపడతాయి ప్రతి ఒక్కరికి కూడా నోట్లో. చిగుళ్ళు గట్టిగా ఎలా ఉంటాయంటే నార్మల్ హెల్దీ చిగుళ్ళు ఉండేది లేత గులాబీ రంగులో చాలా ఫర్మ్గా మన ఎముకకి పంటికి అతుక్కుని ఉంటాయి. అలా ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. అలా కాకుండా చిగుళ్ళంతా వాసిపోయి ముదురు ఎరుపు రంగులోని ఉబ్బిపోయి చీమ్ కారుతూ రక్తం కారుతూ ఉందనుకోండి, బై డీఫాల్ట్ మీకే అర్థమవుతుంది. ఇంకోటి నోట్లో లాలాజలం నార్మల్గా ఉరుతూ నార్మల్ టేస్ట్ ఉండాలి. అలా కాకుండా ఉమ్మి మీకు మెటాలిక్ టేస్ట్, అంటే రక్తపు టేస్ట్ లాగా, మెటల్ టేస్ట్ లాగా తోడు నోరు తడారిపోతున్నట్టు, నాలుక అంగడికి అంటుకుంటున్నట్టు అనిపిస్తే అది కూడా జబ్బు, నోట్లో ఏదో తేడా వస్తుంది అని అర్థం. పళ్ళు తెల్లగా అందంగా ఉండాలి. అలా కాకుండా నల్లగా అయిపోయి మచ్చలు పడిపోయి కన్నాలు పడిపోయి అక్కడంతా ఫుడ్ ఇరిగిపోయి పన్ను విరిగిపోతుంటే ఎస్, నొప్పి లేకపోయినా జబ్బు వల్ల జరుగుతుంది కదా, లేకపోతే ఎందుకు జరుగుతుంది? సో ఇలాంటి మార్పులు ఎవరికైనా నోట్లో కనపడుతుంటే అశ్రద్ధ చేయకూడదు. నోటి ఆరోగ్యం ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్యాన్సర్, నాలుక మీద కానీ, దవడల్లో కానీ, అంగళ్ళలో కానీ ఎవరికైనా పుళ్ళు పడుతున్నా, మచ్చలు పడుతున్నా అశ్రద్ధ చేయకూడదు. అవన్నీ క్యాన్సర్కి మొదటి దశగాను, క్యాన్సర్ రావడానికి ముందు దశగాను గుర్తించాలి. చాలామందికి తెలీదు. అలాగే శరీరంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, తెల్ల రక్త కణాలకు సంబంధించిన క్యాన్సర్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు వాటి మొదటి దశకు సంబంధించిన సిమ్టమ్స్ ఓరల్ క్యావిటీలోనే కనపడతాయి. సో ఇలా మేజర్ డిసీజెస్ అన్నీ కూడా నోరు అతి సున్నితమైన ప్రదేశం కాబట్టి చిగుళ్ళ మీద, నాలుక మీద, అంగళ్ళలోనే, ఎస్పెషలీ దవడల్లో, ఇక్కడ ఈ బుగ్గల్లోని మనకి తెల్లటి వలయాల్లో కానీ, మచ్చలు కానీ, కొంతమందికి దవడలు బాగా గట్టిగా అయిపోయి అట్టముక్కల్లో అయిపోతాయి, నోరు తెరుచుకోబడదు, అది కూడా క్యాన్సరే. అది ఓఎస్ఎఫ్ అంటారు, క్యాన్సర్ ముందు లక్షణాలు అవన్నీ. సో ఇలాంటివన్నీ కనపడుతుంటే మీరు నొప్పి లేదు అనే ఒక చిన్న పాయింట్లో, కొంతమంది చూడండి ఆరోగ్యంగా ఉంటారు, గట్టిగా ఉంటారు, బలంగా ఉంటారు, కానీ కారం తినలేరు వాళ్ళు, పులుపు తినలేరు వాళ్ళు, మండిపోతుంది నోరు, కళ్ళల్లోంచి నీరు వచ్చినంత మంట వచ్చేస్తుంది. అలా ఎందుకు జరుగుతుంది? సో సింపుల్ ఇట్ ఈస్. నోట్లో ఏదైనా జబ్బు స్టార్ట్ అయ్యి క్యాన్సర్ మొదటి లక్షణంలో ఉంటే కూడా అలా జరుగుతూ ఉంటుంది. సో నోటి ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ప్రమాదకరం. నోటిని క్లీన్గా పెట్టుకోవడం అంటే మన శరీరాన్ని మనం క్లీన్గా పెట్టుకున్నట్టే. రైట్ అండి. నోట్లో లూజ్గా ఉన్న పళ్ళను ఎందుకు ఉంచొద్దు అంటారు అసలు? అవునండి, నేను రోజు చూస్తున్నామండి ఈ కేసెస్. మేము కదులుతున్న పళ్ళు ఉంటే వాటిని సేవ్ చేసుకుంటా ఉన్నారు. ఒక పాయింట్లో కొన్ని కేసెస్ ఎలా వస్తున్నాయి, నోట్లో పళ్ళన్నీ కదిలిపోయేలా పట్టుకుంటే కదిలిపోయే దశలో ఉంటాయి. చిన్న వయసు ఉంటుంది, 40, 43, 45, 50 అలా ఉంటాయి. కానీ నోట్లో పళ్ళన్నీ కదులుతుంటాయి, ఇలా జస్ట్ ఫ్లోటింగ్ చిగురులు ఇలాగా తేలుతూ ఉంటాయి. ఒక కొంతమందికి కింది పళ్ళు మాత్రమే అలా తేలుతూ ఉంటాయి, కొంతమందికి పై దవడల్లో అలా తేలుతూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే కదిలిపోతున్నాయి కాబట్టి వాటిని ఎక్కువ కాపాడాలని, వాటి మీద ప్రెషర్ అయ్యకూడదని, అక్కడ పళ్ళు తొంగుకోకూడదని, ఇలాగా వాటిని ఎక్కువ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కొంచెం ఆలోచించండి, గట్టిగా మన లైఫ్ అంతా ఉండడానికి దేవుడు మనకి పళ్ళు ఇచ్చాడు, పళ్ళకి ఏజింగ్ ఉండదు. అలాంటి పన్ను 40లోనో 50లోనో కదిలిపోతుంది అంటే అర్థం ఏంటి? పన్ను కుళ్ళిపోయింది అని అర్థం, పన్ను పాడైపోయింది. ఆ పంటిని పట్టుకునే ఎముక చెడిపోవడం వల్ల పళ్ళు వదిలైపోయింది అని అర్థం. అలా చెడిపోయిన భాగాన్ని మీ నోట్లో మీరు జాగ్రత్తగా ఎన్ని రోజులు కాపాడుకుంటే అన్ని రోజులు ఆ ఇన్ఫెక్షన్ని మీరు నోట్లో మీరు మోస్తున్నట్టేనా? సరే, నోరు కాబట్టి ఆ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ అక్కడే ఉంటుందా? లేదు. అది మంచినీళ్ళు తాగినప్పుడు, మీరు అన్నం తిన్నప్పుడు, ఉమ్మి మింగినప్పుడు, ఊరికే బ్రష్ చేసుకున్నప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్ మీ పొట్టలోకి వెళ్తుంది, మీ గుండెల్లోకి వెళ్తుంది, రక్తం అంతా కనెక్ట్ అయి ఉంటుంది కదా ఒకదానికి ఒకటి. సో కదులుతున్న పళ్ళు ఉన్నాయి అంటే ఆ పళ్ళు పాడైపోయాయని అర్థం, వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయకూడదు.
ఒకటి రెండు పళ్ళు కదిలిన వెంటనే మీరు కళ్ళు తెరిచి వెంటనే డాక్టర్ దగ్గరికి రాగలిగితే ఆ పళ్ళని తీసేసి మళ్ళీ పళ్ళు పెట్టడమే కాదు, మిగతా పళ్ళు పడిపోకుండా ఊడిపోకుండా దానికి తగిన చికిత్స ఉంటుంది చిగుళ్ళకు సంబంధించి, అది చేసి మళ్ళీ పళ్ళని గట్టిపరచవచ్చు, వాటి జీవిత కాలాన్ని పెంచవచ్చు. సో కదులుతున్న పళ్ళని క్యారీ చేయకూడదు, చాలా తప్పది. ఫస్ట్ కాల్ తీసుకుందాం. అనంతపూర్ నుండి నాగేంద్ర గారు నమస్తే అండి. హలో. హలో నాగేంద్ర గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం మాకు పళ్ళు విరిగిపోవడం జరిగింది మేడం. ఓకే. అది కంటిన్యూస్ గా పెయిన్ చాలా ఎక్కువ అవుతుంది. ఎన్ని పళ్ళు పాడైపోయండి మీ వల్ల? ఒకటి. ఒకటి మేడం. సరే, ఇప్పుడు పన్ను పుచ్చిపోయి సెవియర్ పెయిన్ వస్తుంది అంటే ఇన్ఫెక్షన్ పన్ను లోపల ఉండే నరాన్ని తాకుతుంది అని అర్థం. మీ పన్ను విరిగిన చిన్న ముక్క, అది ఏమైనా సేవ్ చేసే పరిస్థితులు ఉంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సార్, అది చేసుకుని పైన తొడిగేసుకుంటే మీ పన్ను తీయక్కర్లేదు. మీరు ఏదైతే పెయిన్ వస్తుంది విపరీతంగా అని చెప్తున్నారో అది ఫస్ట్ సిట్టింగ్లోనే తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, పంటి నరం కూడా ఇన్ఫెక్ట్ అయింది, అందుకే మీకు పెయిన్ వస్తూ ఉంది. మీకు ఇలా పన్ను విరిగిపోయి ముక్కలైపోయింది అంటే మీరు కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి దాని లోపల పెట్టుకుని అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. సార్ అనంతపూర్లో భారత డెంటల్ బ్రాంచ్ ఉంది సార్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 4142000. దానికి ఒకసారి ఫోన్ చేసి వెళ్ళండి డాక్టర్ గారి దగ్గరికి. మీరు వెళ్ళి ట్రీట్మెంట్ మొదలు పెట్టుకుంటే మొట్టమొదటి రోజు నుంచి ఆ పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది. నొప్పితో ఎన్ని రోజులు ఉంటారండి, కష్టం కదా అది. ఏ పని చేసుకోలేరు, అన్నం కూడా తినలేరు. పుచ్చిపోయిన పళ్ళు అంటే మన అందరికీ తెలిసిందే, నల్లగా మారిపోయి పళ్ళు విరిగిపోతూ ఉంటాయి. అసలు అవి రాకుండానే ఆపచ్చు. రెండు పూట్ల బ్రష్ చేసుకుంటూ పళ్ళ మీద ఎలాంటి ఆహారపు నిల్వలు లేకుండా చూసుకుంటే చాలు. సో సింపుల్, పళ్ళు అసలు పుచ్చకుండా మనం ఈజీగా ఆపేయవచ్చు. కాకపోతే చాలామంది రెండు పూట్ల బ్రష్ చేసుకోవడం కానీ తిన్న తర్వాత పళ్ళు కడుక్కోవడం కానీ నోరు కడుక్కోవడం కానీ అలవాటు చేయకపోవడం వల్లే పళ్ళు పుచ్చిపోతుంటాయి. పళ్ళు ఒకవేళ పొరపాటున పుచ్చిపోయినా కూడా చికిత్సలు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఆ పై పొరల్లోనే నల్లగా మారినప్పుడు మీరు డాక్టర్ దగ్గరకు వచ్చారనుకోండి, ఫిల్లింగ్ అని పెడతాం. ఆ నల్లదంతా తీసేసి జాగ్రత్తగా పంటి రంగులోనే ఉంటుంది ఆ ఫిల్లింగ్ కూడా, మీరు పెట్టుకున్నారని కూడా తెలియదు. ఒకప్పుడు నల్లగా మచ్చలు మచ్చలుగా పెట్టేవాళ్ళం, ఇప్పుడు అసలు డిస్కార్డ్ చేస్తాం దాన్ని. తెల్లగా పంటి రంగులో ఉండేది పెడతాము, అది కూడా కదా కాదు, ఇందాక కాలర్ చెప్పినట్టు లోపల వరకు వెళ్ళిపోయింది, నరం వరకు వెళ్ళిపోయింది, నిద్ర పట్టినంత నొప్పి వస్తుంది. అలాంటి కండిషన్స్ లో కూడా పన్నుని సేవ్ చేయొచ్చు, తీయాల్సిన అవసరం డెఫినెట్ గా లేదు. చక్కగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లోపటి నుంచి చేసి పైన తొడిగేయడం ద్వారా మీ సొంత పన్ను మీకు మిగులుతుంది. అది ఎంత బాగా వర్క్ చేస్తా అంటే మీరు న్యాచురల్ టిత్ ఎలా తినగలిగారో ట్రీట్మెంట్ చేసిన పన్నుతో కూడా మీరు అలాగే అన్ని ఆహారాలు తినేంత ఆరోగ్యంగా తయారవుతుంది అది. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. భువనగిరి నుండి వెంకటేష్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు మీ డౌట్ అడగండి సార్. హలో మేడం. సార్ చెప్పండి. పళ్ళ మధ్యన సందులు వస్తున్నాయి. సందు వస్తే ఏమైంది? జనరల్ హాస్పిటల్ భువనగిరి పోయినా మేడం. ఓకే. భువనగిరి వస్తే అక్కడ ఏమైందంటే కట్ చేసింది మేడం, దువ్వడ ఇక్కడ కట్ చేసి ముందర పళ్ళు కట్ చేసి ఏం చేసిండు, పళ్ళు వేచిండు. పళ్ళు వేస్తే ఏమైందంటే అది మొత్తం నల్లగా అయ్యి ఇందాకంతా ఊసిపోతుంది మేడం ఇదంతా. అయితే మేము ప్రతిదీ చూసినాము, చూసి మేము దాన్ని అందుకే అడుగుతున్నాం మేడం. ఈ పళ్ళని అంత ఖరాబ్ ఖరాబ్ తీసింది మేడం అన్ని. ఇదంతా పళ్ళని పెట్టిండు, 3 పళ్ళు పెట్టిండు, పళ్ళని కింద జారిపోయిన నల్లగా వస్తుంది మేడం పళ్ళ మీద మొత్తం. సరే, చాలా మందికి డౌట్ ఉంటుంది ఏంటంటే పళ్ళ మధ్యలో సందులు ఉన్నాయి. అసలు ఫస్ట్ సందులు ఎందుకు వస్తున్నాయి? ముందర పళ్ళు ఎస్పెషల్లీ సందులను ఎలా ఆపాలి, వచ్చిన సందులను ఎలా క్లోజ్ చేసుకోవాలి? ఇందులో పేషెంట్లు ఫేస్ చేసే 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే, వస్తే పళ్ళు సందులు ఎందుకు వస్తున్నాయో తెలియదు. చిగుళ్ళు బలహీన పడడం వల్ల అంటే పంటి చుట్టూ ఉండే ఎముక అరిగిపోవడం వల్ల పళ్ళు కదిలిపోవడం అనేది జరుగుతుంది, దానివల్లే సందులు వస్తాయి. ఫస్ట్ పాయింట్, సందులు వచ్చినాయి మరి దాన్ని ఎలా ట్రీట్ చేయాలి? ఫస్ట్ ఆ చిగురి దేనివల్ల సందులు వస్తున్నాయో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే ఇంకా ఫర్దర్గా సందు అనేది పెరగదు. తర్వాత ఆల్రెడీ వచ్చిన సందుల్ని స్మైల్ డిజైనింగ్ అన్న చేసుకోవచ్చు, లేదా క్లిప్పులు పెట్టుకుని దగ్గర చేసుకోవచ్చు, లేదా కాంపోజిట్ వెనీరింగ్ అని ఉంటుంది, అదొక చిన్నపాటి ట్రీట్మెంట్ 1 గంటలో అయిపోతుంది, అది చేసుకుని సందు క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇంత ఈజీ సందులు, పళ్ళ మధ్య నుండే సందుల్ని క్లోజ్ చేసుకోవడం, దానికోసం అని పళ్ళు తీయించుకోవడం కానీ, పళ్ళు ఇంకేదేదో చెప్పారు కాలర్ నాకు సరిగ్గా వినపడలేదు ఆయన ప్రసం పడే బాధ ఏంటి అనేది, కానీ బేసిక్ ప్రాబ్లం అయితే ఇది. సో అందుకని నోట్లో పై పళ్ళల్లో కానీ కింద పళ్ళల్లో కానీ సందు పళ్ళని ట్రీట్ చేయడం చాలా ఈజీ.
ఏజ్ వాళ్ళకైనా, చిన్నపిల్లలకే చేయొచ్చు, టీనేజ్ పిల్లలకే చేయొచ్చు అని కాదు, ఎవరికైనా కూడా చేయొచ్చు. రెండోది, ఆల్రెడీ స్మైల్ డిజైనింగ్ చేయించుకుని ముందర పళ్ళు పెట్టారండి, కానీ నల్ల కనపడుతుంది మాకు, అది అందరికీ తెలిసిపోతా ఉంది అది పెట్టిన పళ్ళు అనే కంప్లైంట్ ఎవరికైనా ఉంటే గనక, పై పళ్ళు కానీ కింద పళ్ళు కానీ, దాన్ని చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఒకప్పుడు వాడే మెటీరియల్ వేరు, ఈరోజు వాడే మెటీరియల్ వేరు. ఈరోజు అసలు మెటల్ అనేదే లేకుండా మెటీరియల్ అనేది ఉంది, దాన్నే జిర్కోనియం అంటాము. మెటల్ ఉంటే నల్లకి బయటికి కనపడుతుంది, అదే మెటలే లేకపోతే ఎలా కనపడుతుంది, కనపడదు కదా. అలాగే జిర్కోనియం అనేది పల్చుగా మన పళ్ళు ఎలా ఉంటాయి అలా ఉంటాయి. పక్క మనిషికి కూడా మీకు పెట్టుడు పళ్ళు అని తెలియకుండా న్యాచురల్గా పెట్టచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీ సాల్వ్ చేయడం, ఎంత బాధపడాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. సార్ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000, ఒకసారి రండి, శ్రమనుకోకుండా. మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి, వరంగల్ నుండి. ప్రశాంత్ గారు నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారు. హలో, నమస్కారం మేడం. నమస్తే ప్రశాంత్ గారు, చెప్పండి. మేడం, ఇది నా ప్రతి ఒక్క టీత్ మీద అంటే చిన్న స్పాట్ లేక మరకలు ఉన్నాయండి. సరి, మళ్ళీ ఒకసారి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి. నా టీత్స్ మీద, రెండు టీత్స్ మీద డాట్స్ ఇట్లా మరకలు ఉన్నాయండి. ఓకే ఓకే. ఇంకా రెండు టీత్స్ మరి ఇట్లా బ్రౌనిష్ గా కొంచెం ఇట్లా ఉందండి. ఓకే ఫైన్. సి, ప్రశాంత్ గారు చెప్పిన ప్రాబ్లం ఏంటంటే పళ్ళ మీద నల్లటి మచ్చలు, మచ్చలు మచ్చలుగా ఉన్నాయి, మళ్ళీ పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉన్నాయి. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఈ పళ్ళ మీద సందులు అలాగే మచ్చలు, అంటే రంగు మారిన పళ్ళు అనేది కామన్గా ఉంటాయండి. అంటే ఇప్పుడు ఎక్కడైతే ఫ్లోరిన్ ఎక్కువగా ఉంటుందో, పుట్టుకతో ఆ నీళ్లు తాగడం వల్ల పళ్ళపైన మచ్చలు బర్త్ వస్తాయి కొంతమందికి. కొంతమందికి టీలు కాఫీలు తాగడం, కొంతమంది గుట్కా తినే అలవాటు ఉంటుంది, పాన్ తినే అలవాటు, హ్యాబిట్స్ వల్ల వస్తాయి. సో ఏ విధంగా మధ్యలో రంగు పళ్ళ మీద మరకలు ఏర్పడినా, పుట్టుకతో కానీ మధ్యలో మన అలవాట్ల వల్ల కానీ, దాన్ని స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా నార్మల్ చేసుకోవచ్చు. అది పర్మనెంట్ ట్రీట్మెంటు, టెంపరీ ట్రీట్మెంట్ కాదు, చాలా చక్కగా న్యాచురల్గా ఉంటుంది. ఈ స్మైల్ డిజైనింగ్లో ఏంటంటే పళ్ళ మీద ఉండే మరకలు క్లోజ్ చేయడంతో పాటు పళ్ళ మధ్యన ఏర్పడిన సందుల్ని కూడా క్లోజ్ చేసేస్తాం. సో చూడటానికి న్యాచురల్గా అందంగా, మీరు చిన్నప్పటి నుంచి మీరు ఎలా స్మైల్ ఉండాలి అని అనుకున్నారో అలాంటి స్మైలే మీకు బ్యూటిఫుల్గా వస్తుంది. సో పళ్ళల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా బాధపడే రోజులు ఇప్పుడు లేవు. చాలా అందంగా బ్యూటిఫుల్గా నవ్వే రోజులు ఈ రోజు ఉన్నాయి. పుట్టుకతో అందమైన చిరునవ్వు రావాల్సిన అవసరమే లేదు. సో ఎవరైనా కూడా ఇలా ఇబ్బంది పడుతుంటే, రంగు మారిపోయిన పళ్ళు పళ్ళ మధ్యన సందులే కాదండి, పళ్ళల్లో ఏమైనా షేపింగ్ అవుతున్నా, కొంతమంది బాగా పెద్దవి ఉంటాయి, కొంతమంది బాగా చిన్నవి ఉంటాయి, కొంతమందికి యాక్సిడెంట్స్లో సగం అయిపోయి ఉంటాయి, కొంతమందికి ఒకటి రెండు పళ్ళే నల్లగా మారిపోయి ఉంటాయి. ఇలా చిరునవ్వు అంటే స్మైల్కి సంబంధించి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాటిని మనం కరెక్ట్ చేయొచ్చు. ఏమి డౌట్ అవసరం లేదు. బ్యూటిఫుల్ స్మైల్ని చాలా ఈజీగా తేవచ్చు, తెచ్చింది కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. సో మీకు ఇలా ఎవరైనా ఇన్ఫీరియారిటీ బాధపడుతుంటే, మేము చేస్తున్నాం, చేస్తాం కూడా, మీరు మాకు 113 బ్రాంచెస్ ఉన్నాయి, అన్ని బ్రాంచెస్లో కూడా స్మైల్ డిజైన్కి సంబంధించిన ఫొటోస్ ఉంటాయి, ట్రీట్మెంట్ ముందువి, ట్రీట్మెంట్ తర్వాతవి. సో ఎవరైనా కూడా ఇలాంటి ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి, ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి కలవండి. తెలంగాణ స్టేట్లో ప్రతి డిస్టిక్లో పార్దరెంటల్ బ్రాంచ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్టిక్లో పార్దరెంటల్ బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, బెంగళూరులో 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎవరు అలా బాధపడాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ వచ్చి కూర్చొని మీరు మాట్లాడితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మీ ట్రీట్మెంట్ ఉంది, ఇలా లైఫ్ అంతా ఉండాల్సిన లేదు, ఇలా చెయ్యి అడ్డం పెట్టుకుని మాట్లాడే అవసరం లేదు, ఫంక్షన్లు పార్టీలు అవాయిడ్ చేయక్కర్లేదు అనే కాన్ఫిడెన్స్తోని అట్లీస్ట్ ఏదో ఒక రోజు మీరు అందంగా నవ్వగలుగుతారు. హైదరాబాద్ నుండి మలేష్ గారు నమస్తే అండి. హలో మలేష్ గారు, మాట్లాడండి. హలో మేడం, నేను నాకు ఒక పన్ను ముందైతే ఊరికింది. ఓకే, ఆల్టర్నేట్ గా నేను పెట్టించాను, ఇక్కడ మామూలుగా ఉంటాం కదండి హిప్ మేకర్స్. ఎస్ ఎస్ ఎస్. సో అది వేరే పన్ను కూడా కట్ చేశాడు, దానికి తొలగించాడు, ఫిక్స్ చేశాడు, అది ఫిక్స్ అంటే మామూలుగా కూర్చోబెట్టాడు. ఇప్పుడు అది ప్రాబ్లం ఇస్తుంది మేడం, దాంతో పక్కది కూడా లూజ్ అవుతా ఉన్నది. ఓకే, సో నాకు 3-4 పళ్ళు అన్ని పుచ్చిపోయాయి. ఓకే, సో ఇప్పుడు దాని ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు మేడం? సరే, చాలా మందికి ఏంటంటే ఇలా నోట్లో మల్టిపుల్ ప్రాబ్లమ్స్, కొన్ని పళ్ళు లూజ్ అయిపోయి పడిపోయి ఉంటాయి, కొంతమందికి కొన్ని పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి, కొన్ని పళ్ళు విరిగిపోయి ఉంటాయి, కొన్ని పళ్ళు సరిగిపోయి ఉంటాయి. సో ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు పేషెంట్లకు ఏంటంటే, ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ట్రీట్మెంట్లు ఉంటాయా?
ఉంటే ఎంత టైం అవుతుంది, లేదా పళ్ళన్ని తీయించి అన్ని పోయే వరకు వెయిట్ చేసి కొత్త పళ్ళు అన్ని పెట్టించుకుందామా? అలా ఎప్పుడు చేయకూడదు. నోట్లో అలా ఏమైనా పళ్ళు కదులుతా ఉంది అంటే జబ్బు ఆల్రెడీ స్టార్ట్ అయిందని అర్థం. సో ఎక్కడైతే మీకు పళ్ళు కదులుతున్నాయో అక్కడ మరికే ట్రీట్మెంట్ చేసి ఆ పళ్ళు తీసి పక్కన పెట్టేసి మీకు మిగతా పళ్ళు ఊడిపోకుండా ఆ పళ్ళని గట్టిపరిచి పళ్ళు లేని చోట పళ్ళు పెడతాం. రెండు పుచ్చిపోయిన పళ్ళను కూడా తీయాల్సిన అవసరం లేదు, వాటికి కూడా ట్రీట్మెంట్ చేసి అవే పళ్ళని మొత్తం రిపేర్ చేసి, ఐ మీన్ టు సే మొత్తం పళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్ అంతా తీసి వాటిపైన క్యాపులు పెట్టడం ద్వారా అవి నార్మల్ అయిపోతాయి. అలాగే కొన్ని పళ్ళు అరిగిపోయి ఉంటాయి, వాటిని కూడా తీయాల్సిన అవసరం లేదు, వాటికి కూడా చక్కగా రూట్ కెనాల్ చేసి పైన తొడుగులు వేయడం ద్వారా అవి కూడా నార్మల్ అయిపోతాయి. మాక్సిమం ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే పళ్ళని సేవ్ చేసే విధంగా ఉంటాయి తప్ప పళ్ళని తీసేసే విధంగా ఉండవు. తర్వాత కొంతమంది చేసే పొరపాటు ఏంటంటే ఒకటి రెండు పళ్ళు లేకపోతే వాటిని ఎందుకు పెట్టుకోవాలి, ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చేది కూడా అక్కడి నుంచే వస్తాయి. ఎప్పుడైనా ఆ ఒకటి రెండు పళ్ళు కింద రెండు దంతాలు లేవనుకుందాం, పైన రెండు దంతాలు ఒక పక్కన ఉంటాయి బాగానే, సో అట్నుంచే నమిలి తినడం అనేది మొదలు పెడతారు వాళ్ళు. అప్పుడు ఏమవుతుంది అంటే మీరు ప్రాబ్లం అక్కడికి ఎలా వస్తుంది అంటే మీకు రెండు పక్కల వాడాల్సిన దాన్ని మీరు ఒకే పక్క ప్రెషర్ వేయడం వల్ల ఆ పక్క మొత్తం తొందరగా అరిగిపోవడము, విరిగిపోవడము, పుచ్చిపోవడము, ఆ పక్కన గమ్ ఇన్ఫెక్షన్ వచ్చి చిగురంతా తినేయడము జరుగుతుంది. ఎందుకంటే మీరు లో డివైడ్ చేయట్లేదు, స్ట్రెస్ అంతా పక్కన వేస్తున్నారు. అలాగే నోట్లో ఒక పన్ను రెండు పన్నులు లేనప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఖాళీ స్థానంలోకి పళ్ళకి జరిగే లక్షణం ఉంటుంది. సో పక్క పళ్ళు అన్ని అందులోకి వంగిపోవడం లాంటివి జరుగుతాయి. అలాగే ముందర పళ్ళ మధ్యన కూడా సందులు, ఎందుకంటే మెల్లిగా ఖాళీ స్థలంలోకి జరుగుతూ ఉంటాయి కాబట్టి అందంగా ఉండే చిరునవ్వు అంటే మంచిగా ఉండాల్సిన పళ్ళ మధ్యన కూడా సందులు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలా ఒక్క పన్ను లేకపోవడం వల్ల పైగా ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే మన పళ్ళు అనేవి మన బ్యూటీ, మన దవడలు జారిపోకుండా కూడా మన పళ్ళు మనకు సపోర్ట్ చేస్తాయి. ఒక పక్కనేమో చక్కగా పళ్ళున్న వైపు అందంగా గుండ్రంగా బుగ్గలు ఉంటాయి, ఇంకో పక్కన పళ్ళు లేనప్పుడు ఇలా జారిపోయి ఇక్కడ నొత్తొచ్చేస్తుంది. సో మీ ఫేస్ కూడా డిస్ఫిగర్మెంట్ షేప్ అవుట్ అయిపోతుంది. సో ఒకటి లేదా రెండు పళ్ళు మీరు టైంకి పెట్టుకోకపోవడం వల్ల మీకు తెలియకుండానే ఇన్ని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. చాలా ఈజీ అండి ఆర్టిఫిషియల్ టీత్ పెట్టడం, అయితే బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంప్లాంట్ లేసి రెండు సిట్టింగ్స్లో ఈ రోజు పన్ను లేకుండా వస్తే రేపు పన్ను పెట్టచ్చు, అంత ఈజీగా పెడుతున్నాం. ఆ చిన్న పనికి అశ్రద్ధ చేసి నోట్లో పళ్ళన్నిటికీ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వస్తున్నారు పేషెంట్లు. అది డెఫినెట్గా అశ్రద్ధే కాదు, ఒక టైంలో కాంప్లికేషన్స్, అనవసరంగా టైం వేస్ట్, మీ డబ్బులు కూడా వేస్ట్. ప్రాక్టికల్లీ మీ చేతులారా మీరు డబ్బులు బిల్లు కట్టడం తప్ప ఏమీ ఉండదు అక్కడ. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సత్తుపల్లి నుండి బాబు గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. అమ్మ నాకు 1, 2, 3, 4 దవడ రైట్ సైడ్ ఊడిపోయినాయి ఎప్పుడో. ఓకే సార్. బ్యాక్ నుంచి 1, 2 ఒక ఉన్నాయి, 3, 4 పోయినాయి. ఓకే సార్. నాకేం ప్రాబ్లం లేదు కానీ ఆ రెండు పళ్ళు కట్టించుకోవాలి, నొప్పి లేకుండా కట్టగలుగుతారా? నొప్పే ఉండదు సార్, మత్తిచ్చి కడతాం కదా, మీకేం తెలియదు పళ్ళు కడుతున్నామా అక్కడ ఏం జరుగుతుంది అనేది, అందుకని భయపడాల్సిన అవసరం లేదు. సి పళ్ళు పెట్టేటప్పుడు మేము చెప్తున్నాం, ఈరోజు మేము ఎవరికైనా ఫిక్స్డ్ పళ్ళు పెడతాము, షుగర్ పేషెంట్లకు పెడతాము, 19 సంవత్సరాల దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతాము అని చెప్తున్నామంటే ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత ఓపెన్గా ఎలా చెప్పగలుగుతున్నాం? బికాస్ మేము చేస్తున్నాం కాబట్టి, మేము చేసేదే నేను చెప్తాను. ఎప్పుడైనా కూడా నా క్లినిక్లో ఎన్న ఎక్స్పీరియన్స్ వచ్చి ఇక్కడ నేను మాట్లాడతాను. అక్కడ పేషెంట్ నాతో ఏదైతే ప్రశ్న నాకు వేస్తారో నేను వచ్చి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే హ్యాపీగా ఉన్నారో అది మీకు వచ్చి చెప్తాను. ఏవైతే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో అది మీకు వచ్చి చెప్తాను. ఎందుకంటే ఇది తెలియాలి, డెంటల్ ట్రీట్మెంట్స్లో ఉండే అద్భుతాలు ప్రతి ఒక్కరికి తెలియాలి, అవేర్నెస్. ఇది ఎంతోమంది బయట బాధపడుతున్నారు పళ్ళు పెట్టుకోవాలి అంటే భయం, పళ్ళు పెట్టలేమని చాలా మంది తినలేక బాధపడుతున్నారు, నవ్వలేక బాధపడుతున్నారు, నోట్లో దుర్వాసనతో బాధపడుతున్నారు. వీటిలన్నిటికీ చాలా ఈజీగా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, మేము చేస్తున్నాము. పేషెంట్లు కంఫర్టబుల్గా ఉండేవాళ్ళు ఉంటున్నారు, మాకు ఇబ్బంది లేదు. కానీ ఇది ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనేది మటుకు బాధపడే ప్రతి ఒక్కరికి రీచ్ అయితే వాళ్ళు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, అది మటుకు 100% చెప్తాను. అవేర్నెస్ ప్రోగ్రాము, డెంటల్ అవేర్నెస్ అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి చాలా అవసరం. పళ్ళు అనేవి లగ్జరీ కాదు, పళ్ళు అనేది మన జీవన విధానం. నోట్లో పళ్ళు లేకపోతే మాట్లాడలేం, నోట్లో పళ్ళు లేకపోతే తినలేం. ఫస్ట్ అసలు నమిలి తినని ఫుడ్ అరగడమే అరగదు, అది లోపల అజీర్తి ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. మంచిగా నోట్లో స్మెల్ వస్తే ఉండలేము, నోట్లో పళ్ళు లేకపోతే వృద్ధాప్యం, మొహం జారిపోయి మనకున్న వయసు కన్నా 10-20 సంవత్సరాలు పెద్ద కనపడతాం. మనం హ్యాపీగా మన దినచర్యలు, మనం హ్యాపీగా మన లైఫ్ గడవాలి అంటే ఫస్ట్ మనకు బేసిక్ కావాల్సింది టీత్, కానీ అందరూ నెగ్లెక్ట్ చేసే పార్టీ టీత్. సో డోంట్ డూ దాట్, అలా చేయొద్దు, అసలు అది కరెక్ట్ కూడా కాదు. సార్ నొప్పే ఉండదు సార్, మీకు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142000.
మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఒక్కసారి రండి, ట్రీట్మెంట్ కాదు నేను రమ్మనేది మాట్లాడటానికి. ఒకసారి వచ్చి మాట్లాడితే క్లియర్గా బొమ్మలేసి మరి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, పాత కేస్ హిస్టరీలు చూపిస్తాము, అవన్నీ చూసి పర్వాలేదు నేను చేసుకోగలుగుతాను అని మీకు నమ్మకం వస్తే చేయించుకోండి. పళ్ళు లేకుండా ఉండకూడదండి, పళ్ళు ఒకటి రెండు రెండు లేకపోతే వెంటనే పెట్టేసుకుంటే మిగతా పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, అది మనకి ఎంతో మంచి జరుగుతుంది దానివల్ల. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజమండ్రి నుండి కోమలి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నాకు మనకి ముందు పళ్ళు ఉంటాయి కదా మేడం, వాటిలో ఒక పళ్ళు పాలదంతం అంటారు కదా, అది ఊడిపోలేదండి మేడం. దాని వల్ల పైన చిగురు పైన ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది. ఓకే, దాన్ని పీకాలన్నారు. మళ్ళీ టెన్త్ పన్ను కదా, పీకిస్తే ఎలా ఉంది దాన్ని? ఇంకా నేను పీకించుకోలేదు మేడం. పాలపళ్ళు ఇరుక్కుపోయి ఉండడం వల్ల ఇలా ఒక ఏజ్ వచ్చాక బాధపడతారండి. సో పేరెంట్స్ అందరికి నేను ఒక సజెషన్ ఏంటంటే, పాలపళ్ళు అన్ని 12-13 సంవత్సరాలకి పోవాలి. అలా పోకుండా నోట్లో ఏమైనా ఇరుక్కుపోయి ఉంటే ఆ దశలోనే డాక్టర్ దగ్గర తీసుకొస్తే అవి తీసేసి శాశ్వత దంతాలు వచ్చి ఏర్పాట్లు చేస్తారు. లేకపోతే నిజంగా వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇలా బాధపడతారు. అది సజెషన్ ఇది. తర్వాత కోమలి మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, పాల పండున్న శాశ్వత దంతం వల్ల జబ్బు రానంత వరకు, అంటే మీకు నొప్పి రానంత వరకు, ఇన్ఫెక్షన్ రానంత వరకు మనం దాన్ని రీటైన్ చేసుకోవచ్చాం, అంటే ఉంచుకోవచ్చు నోట్లో, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ మీకు ఆల్రెడీ జబ్బు వచ్చింది, పెయిన్ వస్తూ ఉంది, ఆ మందులు వేసుకుంటున్నారు కాబట్టి పెయిన్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తూ ఉంది, దానివల్ల మీకు ఏమి ఉపయోగం ఉండదు. తీయించేసి మళ్ళీ పళ్ళు పెట్టించుకోండి. అక్కడ పళ్ళు చాలా నాచురల్గా పెడతారు. ముందర పన్ను అని మీరు అలా నొక్కి చెప్తున్నారు కదా, అసలు అక్కడ పన్ను ఉండిందా ఊడిపోయిందా, మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారా అని పక్క మనిషికి కూడా తెలియనంత నాచురల్గా పెట్టచ్చు మనం. మా రాజమండ్రిలో రెండు బ్రాంచ్లు ఉన్నాయమ్మా పార్థ డెంటల్వి. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసి ఒకసారి వెళ్ళి మాట్లాడండి, ఫోటోలు చూడండి. ముందర పళ్ళు లేని వాళ్ళకి పళ్ళు పెట్టిన ఫొటోస్ ఉంటాయి, అవి చూసి మీరు గుర్తుపట్టగలిగితే అప్పుడు ఆలోచన చేయండి. చాలా ఈజీ, ఇబ్బంది ఏమీ లేదు. సో వెంటనే వెళ్ళి కలవండి. మీకు అసలు మళ్ళీ కూడా పన్ను తీసిన వెంటనే టెంపరీ ఇస్తారు, అంటే పన్ను లేకుండా మీరు బయటికి తిరగక్కర్లేదు. ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు టెంపరీలు పెట్టి మొత్తం పళ్ళు మంచి పళ్ళు రెడీ అయినాక ఈ టెంపరీ తీసి పక్కన పడేసి అప్పుడు మీకు పర్మనెంట్ ఇచ్చేస్తారు. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, చాలా ఈజీగా కూడా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. అందులో పాత్రలు మరీ జాగ్రత్త తీసుకుంటుంది. స్మైల్ డిజైనింగ్ చేసినప్పుడు పేషెంట్లకు ఇబ్బంది అవ్వకూడదు, వాళ్ళు చేసుకునే ట్రీట్మెంటే ముందు పళ్ళల్లో. దాంట్లో టెంపరీస్ ఇవ్వకుండా మనం పేషెంట్ అలానే ఇంటికి వెళ్ళిపోమంటే వాళ్ళు ఎలా వెళ్తారు? ట్రీట్మెంట్ అయినన్ని రోజులు వాళ్ళు ఆఫీస్ మానేలేరు, వాళ్ళు బయటకు వెళ్లకుండా ఉండలేదు, పాసిబుల్ కాదు. సో మేము తీసుకునే జాగ్రత్త ఏంటంటే, ఎప్పుడైనా ముందర పళ్ళలో ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా టెంపరీస్ పెట్టి ట్రీట్మెంట్ చేయడం అనేది అలవాటు చేసుకున్నాం. రైట్ అండి, దంత సమస్యల గురించి చాలా విషయాలు తెలియజేశారు, థ్యాంక్ యూ సో మచ్.